వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం కొబ్బరితో ఒక స్వీట్ చేసుకుందాం. ముందుగా ఇలా కొబ్బరి ముక్కలను తీసుకున్నాను, దానిపైన ఉన్న బ్రౌన్ లేయర్ అంతా రిమూవ్ చేశాను. సో చాలా ఈజీగా కొబ్బరితో చేసుకోవచ్చు ఈ స్వీట్ని. ఈ కొబ్బరి ముక్కలన్నీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకున్నాను. మిక్సీ చేసేటప్పుడు, గ్రైండ్ చేసేటప్పుడు మీరు కంటిన్యూస్గా చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ చేయడం వల్ల ఇలా మంచిగా గ్రైండ్ అవుతుంది. పాలు రాకుండా ఒకసారి వేసేస్తే పాలు వస్తాయి, అలా రాకుండా మీరు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నాను, నాకు ఈ కప్పు కొబ్బరి ఇది వచ్చింది కాబట్టి. సో నేను 1/2 కప్పు పాలు తీసుకున్నాను. నేను ఏ కప్పులోకైతే కొబ్బరి తీసుకున్నానో ఆ కప్పుతోనే 1/2 కప్పు పాలు తీసుకున్నాను ఒక ప్యాన్లో. పాలు కొంచెం వేడైన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. సో ఈ కొబ్బరి మొత్తం ఆ పాలల్లో కలిసి కుక్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ షేర్ అండ్ కమెంట్ టు అవర్ వీడియోస్. సో ఇది కలుపుతూనే ఉండాలి, కొంచెం కూడా మనం అడుగంటకుండా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. సో ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. మీన్వైల్ మనం ఒక ప్లేట్లో నెయ్యి వేసుకుని గ్రీస్ చేసుకుందాము. సో మనం కొబ్బరి కుక్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనం ఏ కప్తో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. సో మనం 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయ్యి మొత్తం కొబ్బరిలో కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. సో ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదే జరగాలి, మీరు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి.
కొంచెం కూడా అడుగంటనివ్వకూడదు. అండ్ మీరు పెట్టుకునే ప్యాన్ కొంచెం అడుగు మందంగా ఉంటే చాలా మంచిది. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి మనం యాడ్ చేసుకుంటున్నాము. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాము. కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాం. యాలకుల పొడి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఏ డిష్కైనా. సో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ మన స్వీట్ రెడీ అయిపోవచ్చింది. దానిలో ఉండే మొత్తం మాయిశ్చర్ అంతా కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి కుక్ అయిపోయిన మొత్తాన్ని మనం తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం బాగా చల్లారని ఇవ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నేను పైన గార్నిషింగ్కి పిస్తా వాడాను, పిస్తా పప్పు పెట్టుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కాసేపు మనం చల్లారనిద్దాము. సో చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుందాము. చూసారు కదా, మన కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.